మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఎవడు పరమ భక్తుడైనటువంటి వాడి జోలికి వెళ్ళి వేటాడతాడు, వేటాడడం అంటే అదే పనిగా ప్రయత్నించడం ఆయన్ని బాధ పెట్టడానికి. ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలిసి అలా చేస్తే. ఇదే మాటలు వాడారండి పోతనగారు భాగవతంలో. వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల నడప వారి బలములు అణగిపోయి సిరియు యశము ధర్మంబు ఆయు భద్రంబు ఆర్యహింస చేత ననగు కాదే. ఇది భాగవతం యొక్క తీర్పు. ఆర్యహింస, ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నవాళ్ళు. వాడు అమాయకుళ్ళా చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా? వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు, నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది. వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననప వారి బలములు అణగిపోయి, ఆ వాళ్ళని బాధ పెట్టాననుకుంటున్నావు, నీ బలం అణిగిపోతుంది. రెండు, యశము కీర్తి నశించిపోతుంది, ధనము క్రమక్రమంగా క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనం అయిపోతుంది. అందుకే సిరియు, దానితో పాటు యశము, ధర్మంబు, ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో. ధర్మము ఆయు, ఆయుర్దాయం క్షీణించిపోతుంది, భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి. స్వర్గము, ఉత్తమ లోకాలని పొందడు, శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు. ఆయు, స్వర్గము, వీటిపో, ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఎందుచేత? ఆర్యహింస చేత ననగు కాదే. ఆర్యుల జోలికి వెళ్ళి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి. అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు నీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు. ఆయన పైకి ఎలా కనపడనివ్వండి, కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి. ఆయన మహావిద్వాంసుడా, శాస్త్రం తెలుసున్నవాడా, ఇవి కాదు. ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ భగవన్నామాన్ని భజన చేసుకుంటూ కూర్చుంటాడంతే. తొందరపడి ఆయన మీద పరిహాసమాడడం, తొందరపడి ఆయన మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు. ఎందుచేత? ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నాడు, వెళ్లకుండా ఉండు, అదే నీ జీవితానికి మంచిది. కాబట్టి ఆర్యహింస చేత ననగు కాదు. ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద పెట్టే చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా? అంటే సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు, భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం. ఏదో బ్యాటరీ లైట్లో 3 బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కుమండడానికి, ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చేయి పెడితే ధన్మని షాక్ కొట్టడానికి, ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉండవండి. 3 షాక్లు ఒకలా ఉంటాయా? దేని శక్తి దాందే విద్యుద్ఘాతంలో. కాబట్టి ఏదైనా పొరపాటే, నువ్వు అలా ముట్టుకోకూడదు. కానీ కోరి కోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు? అందుకే అది ఎక్కకూడదు, దాని మీద పుర్రె బొమ్మ 2 ముక్కలు వేశారు. అదే భాగవతంలో పోతనగారు చెప్పారు. వెళ్లకు దాని జోలికి, పరమప్రమాదం, ఒక జన్మతో పోదు, కొన్ని జన్మలు కట్టి కుడుపుతుంది. ఎందుకురా నీకు, దాని జోలికి వెళ్లకు, అటువంటి హింస చెయ్యవద్దు అన్నారు. ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయమవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయమవుతుంది. అది విచిత్రం. అందుకే పరీక్షిణ్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు, అమ్మా సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయు, స్వర్గము, శ్రీ, ధనము, వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు.
ఎక్కడైనా సరే అమ్మా, రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా? సాధువులకు జంతువులకు, సాధువులైన జంతువులు అన్న మాటకు అర్థమేమిటో పోతనగారే చెప్పారు భాగవతంలో. ఏదో వాహినులైన జలంబునందు జలంబు వాహినులైన వాహినులందు జలంబు త్రావి అంటారు. ఎవ్వరూ తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో ఉన్న నీళ్లు తాగి వాసవి అయిన గడ్డి తిని, ఎవ్వరూ తిననటువంటి గడ్డి తిని అది కూడా గబగబా తిని, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి, తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి, ఇహమునందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి, ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితమిచ్చి, ఇన్నిటికి యోగ్యమైన పాలని, పాలలోంచి పెరుగుని, నేతిని ఇచ్చి, తన గోమయం తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చేయడానికి కూడా భూమి పవిత్రమవుతోంది. అటువంటి పేడని ఇస్తూ, పంచ గవ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ, నీకు అక్కర్లేని గడ్డిని, నువ్వు తాగని నీటిని తాగి నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే దాని అర్థం సాధువులకు జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకొని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించడు. అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి ఎవడెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతంలో. వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి. అలా చేయకపోతే, నేనంటలేదు, పోతనగారు అంటున్నారు భాగవతంలో, వ్యాసుల వారు చెప్పిన మాట చెప్తున్నారు, సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయువు ధనము స్వర్గము శ్రీ వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా, ఎప్పుడైనా సరే సాధువులైన జంతువుల్ని బాధ పెట్టేటటువంటి కలులను భంజింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది, అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది, అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఊర్ధలోకవాసం ఇవ్వరు. అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును రుపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు, ఇది సత్యము తల్లి అంటాడు. ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని బంధించాలి, సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి. దుష్టులను బంధించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు రాజు అని పేరు తెచ్చుకోలేడు, ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడు. అందుకే హింస అన్న మాటలో ప్రభువు దగ్గర నుంచి సామాన్యుడి వరకు కర్తవ్యతానిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి. నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, దానికి బాధ పెట్టడమే ప్రయోజనం, తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడటమో అది కాదు. కేవలం అవతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా బాధ పెట్టాడనుకోండి తన మాట చేత, అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం. అటువంటి పనులు చెయ్యకూడదు. చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని నిగ్రహించుకోవాలి. అందుకే ఆ వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేనివాడు ఎవరుంటాడో, వాడి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు. మీరు అందుకే చూడండి, నేను ఇందాక మీతో ఒక మాట అన్నా, భగవంతుడు అవతారంగా దిగొచ్చేస్తాడండి భాగవతుల జోలికెడితే అని. ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఈ భూమి మీదకి దిగొచ్చారు. దేని కొరకు దిగొచ్చారు? ఆయనే చెప్పారు, దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు పుత్రకామిష్టి, దేవతలందరూ వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, అందరూ కూర్చుని రావణ సంహారం ఎలా అవుతుందని మాట్లాడుకుంటున్నారు. మనుష్యుడి చేతిలో అయితే చచ్చిపోతాడు రా, వరం అడగలేదు అన్నాడు బ్రహ్మగారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా లేస్తారేమో అని శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి గబగబా దిగొచ్చారు. దిగొచ్చి ఆయన ఒక మాట అన్నారు, నేను చేస్తాను రావణ సంహారం, నేను చంపేస్తానన్నారు. ఎందుకు చంపుతానో తెలుసా?
వాడు చేసిన తప్పు ఒకటి ఉంది, అది హింస. ఏ తప్పు చేశాడో తెలుసా? వెంటనే కారణం చెప్పి ఎందుకు వస్తున్నారో అవతారంగా చెప్పారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్, ఇది ఆయన చేసినటువంటి హింస. నేను క్రూరుడైనటువంటి రాక్షసుడైన రావణాసురుణ్ణి సంహరిస్తాను. ఏ కారణానికి సంహరిస్తానో తెలుసా? దేవర్షీణాం భయావహన్, ఏ అపకారం చేయకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, వేదాన్ని నమ్ముకొని పరమ పవిత్రమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి భాగవతోత్తములైనటువంటి వారి జోలికి రావణాసురుడు వెళుతున్నాడు, వాళ్ళని భయపెడుతున్నాడు. అలా భయపెడుతున్నాడు కాబట్టి చంపడానికి నరుడిగా రాముడిగా దిగొస్తున్నానన్నాడు. భక్తుడైనటువంటి వాడికి బాధ కలిగితే వెంటనే అలా ఎవరు బాధ పెట్టాడో వాణ్ణి సంహరించడానికి భగవంతుడు అవతారంగా దిగొచ్చేస్తాడు. అంటే ఈశ్వరుణ్ణి కూడా దింపేసి అంత బాధ మళ్ళీ తాను పొందడానికి కారణమేది అంటే హింసయే. అందుకే తొందరపడి మనుష్య జన్మలో ఉన్నాను కదా, నేను ఎవరిని పడితే వాళ్ళని హింసించచ్చు కదా అని హింస జోలికి వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, హింస అంటే కేవలం కొట్టడం, కేవలం తిట్టడం, కేవలం కొయ్యడం, బాధ పెట్టడం కాదు. తగినంత కారణం లేకుండా, కర్తవ్యతానిష్ట లేకుండా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడం కోసం మాట్లాడితే అప్పుడు అది హింసాదోషంలోకి వస్తుంది. అది ఆయన మాట్లాడిన మాటకి ఇంకొక ప్రయోజనం లేదు, కేవలం అవతల వారిని బాధ పెట్టడం అంతే, అందుకే మాట్లాడాడు. అప్పుడు అది హింస తప్ప ఆయన మాట్లాడినటువంటి మాటకి ప్రయోజనం అది కాదు, ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు, అప్పుడు అది హింసాదోషంలోకి రాదు. నేను ఇందాక చెప్పానే, శంకరుడు భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్నప్పుడు అందులో ఉద్ధరణ ఉంది, ఓ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఆయన. మీరు చూడండి, అందుకే ఒక్కొక్క మాట ఎంత దూరం వెళ్ళిపోతుందంటే అది అక్కడ చూడడానికి అవసరంగా అనిపిస్తుంది, కానీ మాట ఏ ఎంత హింసకైనా కారణమవుతుంది. నిజానికి మీరు కత్తి పెట్టి పొడిచారనుకోండి, ఒక్కడే బాధపడతాడు. ఓ శూలం పెట్టి పొడిచారనుకోండి, ఒక్కడే బాధపడతాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట గతులు తప్పించేస్తుంది.